ఈ నెల 27 నుంచి ఆసియా కప్ ప్రారంభమవుతున్న సంగతి తెలిసిందే. ఈసారి టీ20 ఫార్మాట్ లో జరుగుతుంది. ఇది దుబాయ్ లో జరుగుతుంది. ఇక ఈ నెల 28 నుంచి ఇండియా పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ కూడా ప్రారంభం కానుంది. ఇక 2021 లో టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా ఓడిపోయిన సంగతి తెలిసిందే పాకిస్తాన్ చేతిలో. మరి కనీసం ఆసియా కప్ లో గెలిచి బదులు తీర్చుకోవాలని టీమిండియా కూడా చూస్తుంది. ఇక టీమిండియా సెలక్షన్ విషయంలో ఒక ఆవేశ్ ఖాన్ విషయంలోనే ఫ్యాన్స్ సీరియస్ అవుతున్నారు బీసీసీఐ మీద. ఎందుకంటే ఆవేశ్ ఖాన్ ప్లేస్ లో మొహమ్మద్ షమీని సెలెక్ట్ చేస్తే బాగుండు అంటున్నారు. కనీసం మొహమ్మద్ సిరాజ్ చేసినా బాగుండు అని అంటున్నారు. మరి ఏదేమైనా ఇప్పుడు టీమిండియా జట్టు యొక్క నాందాద ప్రాబబుల్ ప్లేయింగ్ 11 ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఇక్కడ రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, యుజ్వేంద్ర చాహల్, ఆవేశ్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, హర్షదీప్ సింగ్, పాకిస్తాన్ జట్టుతోని కూడా ఇదే ప్లేయింగ్ 11 ఉండే అవకాశం ఉంటుంది. అప్పుడు ఏమైనా ఇంజురీస్ గిట్లా కాకపోతే దాదాపుగా ఖచ్చితంగా జట్టు అయితే అలానే ఉంటుంది. ఏమైనా ఇంజురీస్ గిట్లా అయితే లేకపోతే బ్యాటింగ్ పరంగా చూడాలనుకుంటే ఆవేశ్ ఖాన్ ప్లేస్లో దినేష్ కార్తిక్ ని జట్టులోకి తీసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే హార్దిక్ పాండ్యా కూడా 4 ఓవర్లు వేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక మరి ఆవేశ్ ఖాన్ బెటరా లేకపోతే మొహమ్మద్ షమీ బెటరో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.